ఊచువెల్గు వనితామణి వీవు తలంచి చూడా ధన్యవు గురుపత్నియవు ఉమ మహాసతిదవు పురస్కృతి పురస్కృతి గొంటి వీవగో ప్రవిమల నామవో విజయ భారతి ప్రవిమల నామవో విజయ భారతి గుమ్మివే విజయ భారతి గుమ్ము శుభాశిషంబులను. అవకన్నా వయసులో పెద్దవాడిని కాబట్టి శుభాశిషములు గును అనేటువంటివి చెప్పేశాను అన్నమాట. తర్వాత మరి ఎన్నయ్య గురుపత్ని యుమా అని కూడా తలుచుకోవాలి. ఇందాక మా కామేశ్వరం మొట్టమొదటి నా శేష పద్యాన్ని పాడిందని విన్నా కాబట్టి ఇప్పుడు ఒక మా చిన్న పద్యం. ఎన్నయ్య గురుపత్ని యుమా అనఘ చరిత వసుధను తిగన్న ఎట్టి విద్వాంసురాలు ఖ్యాతి చాలగొన్నట్టి గ్రంథకర్త్రి ఆమె దివ్య స్మృతికి దియా అంజలింతూ. ఇక చదువుతాను సన్మానపత్రం తొందర పెట్టవాలండి, ఏం పర్వాలేదు ఎందుకంటే మనకు టైం ఉంది. ఒక్క నరసింహాచారి ఒక్కడే ఒక్కటి పల్లె వెళ్ళాల్సింది మనందరం పక్క పక్కన వాళ్ళు. ఆ పైన ఏంటంటే ఏదన్నా చెప్పేటప్పుడు తొందర పెడితే శృతి పక్కకు పోతుంది. రాజు చూడగ నిజంబు నిక్కంబు రాత్రి వెలుగు దినకురుండేమో పౌడుల గనయ వెలుగు రోజు సభలకు ఘనుడు అక్కిరాజు వెలుగు రాజులు జగతికి భాస్కర రాజు వెలుగు. ఆయన గొప్ప రెండు మూడు సార్లు వెళ్ళాను నేను, ఎంతో అంకిత భావంతో. అసలు ఇప్పుడు రాస్తున్నాడు నాకు డౌట్ వస్తుంది, అసలు పోతన గారు నేను రాయటం లేదు రాముడు రాస్తున్నాడు అన్నాడు. ఈయన కూడా ఎవరిని ఉన్నాడేమో నాకు తగ్గ. మిత్రులారా ఇట్లా ఎంతసేనా చెప్పచ్చు ఈ ప్రొఫెషన్ మా ప్రొఫెషన్ అటువంటిది. శ్రీమతి నరహరి విజయభారతి గారికి 2021 జాతీయ పురస్కార ప్రదాన సందర్భంగా సమర్పిస్తున్న సన్మాన పత్రం. చాలా సంతోషం. ప్రధానం అనకుండా ఇక్కడ ప్రధానం అన్నారు. ఆదర్శమూర్తి 1958 సుదీర్ఘ రాజకీయ చైతన్యం గల సాగర తీరస్థ జనపదం దేవరంపాడులో ఒక చాప్టర్ ఉంది. దేవరంపాడుని ప్రకాశం గారి నాటిల్లో ఏం దేవరంపాడండి, మామూలు విషయం కాదది. అటువంటి చోట జన్మించింది కాబట్టి ఇటువంటి విధమైనటువంటి ఇవాళ ఇక్కడ సన్మానం పొందుతుందని నా అభిప్రాయం. 1958 సుదీర్ఘ రాజకీయ చైతన్యం గల సాగర తీరస్థ జనపదం దేవరంపాడులో సాయని రాఘవయ్య శ్రీమతి జయలక్ష్మి దంపతుల గర్భశక్తి ముక్తాఫలమై జన్మించారు. న్యాయశాస్త్రంలో LLB పట్టాన్ని సంపాదించి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. శ్రీ నరహరి మాధవరావు గారితో వివాహమైన తర్వాత గృహస్థ జీవనం గడుపుతూనే ఈశ్వరీయ కార్యమైన జనతా జనార్దన సేవలో నిమగ్నమై జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో క్రియాశీల పాత్ర పోషించారు. అటు లయన్స్ క్లబ్, ఇటు రాష్ట్రీయ సేవికా సమితి వంటి సంస్థలలో బాధ్యతలు స్వీకరించి సమాజానికి సేవలు అందించారు. రచనా వ్యాసంగంలో పాఠకులను ప్రభావితులను చేశారు. త్యాగమూర్తి జాతీయ సమైక్యత కోసం జరిగిన రామజన్మభూమి ఉద్యమంలో కరసేవలో పాల్గొని స్వచ్ఛందంగా క్లేశాలను అనుభవించారు. నిరంతరంగా చిరంతరంగా దేశమంతా సంచరిస్తూ నిద్రాణమైన భారత జాతిని మీ పేరుకు తగ్గట్లే విజయ భారత పథంలోకి నడిపారు. సేవాభారతి వరకట్నం వంటి వివిధ స్త్రీల సమస్యలపై హైకోర్టులో సమర్థవంతంగా వాదించి మహిళాభ్యుదయానికి చేదోడు వాదోడుగా నిలిచారు. మీ అకుంఠిత కార్యదీక్ష నిష్కామ కర్మయోగానికి గుర్తింపుగా శ్రీమతి డాక్టర్ ముదిగొండ ఉమాదేవి చారిటబుల్ ట్రస్ట్ వారి పక్షంగా సమర్పించే నేషనల్ అవార్డును ఈ 2021 సంవత్సరానికి మిమ్మల్ని ఎంపిక చేసింది. ఈ జాతీయ పురస్కారం క్రింద మీకు 25,000 రూపాయల నగదు, రజత పాత్ర, పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు అందజేయబడుతున్నాయి. వీటిని స్వీకరించవలసిందిగా మనవి స్వీకరించారు కూడా. విజయ భారతి నరహరి వెలిగనొక కర్పూరహారతి హిందువై గుణ సింధువై జనబంధువై రసబిందువై. ఇది మా గురువు గారి స్టైల్ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇది చాలా గొప్ప పద్యం, చివరి పద్యం. ప్రాతస్మరణీయంబై మాతరమున కర్మయోగ మహిమాన్వితమై జాతికి తిలకము దిద్దిన శ్రోతస్విని విజయ నీకు శుభములు కలుగును. లవా మార్గశీర్ష 16 డిసెంబర్ 2021 వేదికా క్షేత్రం ఉమాదేవి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ తెలంగాణ. పఠించిన వాడు డాక్టర్ అగ్గిరావు సుందర రామకృష్ణ అని చెప్పకపోతే ఎట్లా.
అది చెప్పకుండా పోతే ఎట్లా, అన్నిటికన్నా ఒక మాట చెప్పి అవతల ప్రశ్న ఒక్క నిమిషం ఆగు. ముందు నృత్యం చేశారు చూడండి, ఒక రెండు రోజుల కింద కూడా రేణుక ప్రభాకర్ శిష్యురాడు. ఇంద్రుడి కొలువులో నిజంగా అప్సర్సలు గనక ఒకవేళ దిగి వచ్చి చిక్కటపల్లి అడ్రస్ కొనుక్కొని చాగరాయగాన సభలో నృత్యం చేస్తే ఎలా ఉందో అలా చేశారు. ఇవాళ దాన్ని తలదన్నట్టుగా చేశారు వీళ్ళిద్దరు. పిల్లల గురించి చెప్పకుండా అంతసేపటికి మనం చెప్పుకుంటే ఏం లాభం? కాబట్టి షోడశి అమ్మాయి పేరుంది తన్మయి, పేరు కూడా బాగుంది, సుందర రామకృష్ణ లాగానే తన్మయి బాగుంది, పేరు మంచి బాగుంది. అటువంటి నృత్య కార్యక్రమాల్ని బాగా సుబ్రహ్మణ్య పీఠం వాడు పోషించాలని ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉమాదేవి గారి సంతానం అందరూ మాకు శిష్యులు, శిష్యులంతతో సమానము. చక్కని వ్యాఖ్యానం చేస్తున్నటువంటి ఇందుశేఖర్ నోనో నారాయణ రెడ్డి గారు హిందూశేఖర్ అంటుండేవాడు, సరే ఆయన భాష అయింది. నమస్కారాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ సన్మాన పత్రం రచించింది మా మాస్టర్ గారు శివప్రసాద్ గారి, వారికి ముందు మనందరం కూడా కరతాళ ధ్వనులతో శివప్రసాద్ గారు స్వయంగా పాడింది, వీరైతే రాసింది వారు కాబట్టి వారికి కూడా ఈ మనం ఈ ఖ్యాతిని ఆపాదిద్దాం. ఇప్పుడు విజయభారతి గారికి ఒక ఆశ్చర్యకరమైన సందేశం అన్నది మా సుష్మ అందజేస్తోంది, అది స్వీకరించ